మొట్టమొదటిగా ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవానికి ఘనమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నాయన తండ్రి వాక్యాన్ని వినుచున్నారో తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించబడినట్లుగా గొప్ప కార్యము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని, నన్ను ఆత్మతో అభిషేకించి వాడుకోనమని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడటానికి, రక్షించబడటానికి, సమస్యల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి. వాక్యం వెల్లడగుట తోడనే వెలుగు కలుగునట్లుగా నాయనా నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధానుడైన జీవం కలిగిన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనములు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4:42 మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఎవరు ఈ మాట చెప్పారు అంటే, సమరయ్య గ్రామ వాస్తవ్యులందరూ కూడా ఈ మాట యేసుక్రీస్తుతో చెప్పినట్లుగా మనం ఈ యొక్క యోహాను సువార్త 4 అంతని కూడా చదివితే మనకు అర్థమవుతుంది. 4:42 మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని, మా అంతటా మేము నమ్ముచున్నాము, రుచి చూసి మేము నమ్ముచున్నాము అని ఇక్కడ సమరయ్య గ్రామస్తులందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క సమరయ్య గ్రామంలో, ఈ సమరయ్య గ్రామం గురించి మనం చెప్పాలి అంటే, పాత నిబంధన కాలంలో మొదటి రాజుల గ్రంథము 16:23 షోమ్రోను అనే పట్టణము అక్కడ ఉంటుంది. 16:23 యూదారాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఉమ్రి ఇస్రాయేలు వారికి రాజై 12 ఏలెను. ఆ 12లో 6 అతడు తిర్సాలో ఏలెను. అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను. షోమ్రోను అనగా సమరయ అనే పట్టణం. ఈ కొత్త నిబంధనలకు వచ్చేసరికి అది సమరయగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమరయ గ్రామంలో మరి యేసుక్రీస్తు ఒకరోజు యాకోబు అనే యాకోబు బావి దగ్గర ఆ మధ్యాహ్నం వేళ ఉన్నప్పుడు ఒక స్త్రీ అక్కడకు నీళ్లు తోడుకోవటానికి వచ్చిందండి. అక్కడ ఆ సమరయ్య స్త్రీకిను యేసుక్రీస్తుకు జరిగిన సంభాషణ అంతా కూడా 4 రాయబడి ఉంటుంది. 4:5 యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయ్యలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. గనుక యేసు ప్రయాణం వల్ల అలసిన రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 ఆయను. సమరయ్య స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని అడిగాను. ఈ సమరయ అనే గ్రామము యేసు ప్రభు అక్కడికి వెళ్ళి అలసి ఉన్న దాన్ని బట్టి ఆ బావి దగ్గర ఉన్నాడు. ఈలోపు ఒక స్త్రీ నీళ్లు చేదుకు సమరయ్య స్త్రీ నీళ్లు చేదుకొనటానికి అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నాకు దాహమిమ్మని ఆ స్త్రీని అడిగాడు అనమాట. అప్పుడు 9వ వచనంలో ఆ సమరయ్య స్త్రీ అంటుంది, యూదుడువైన నీవు సమరయ్య స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయ్యలతో సాంగత్యము చేయరు. ఎందుకని సమరయ్య స్త్రీ అంటుందంటే, ఇక్కడ యూదుడవైన నీవు సమరయ్య స్త్రీ అయిన నన్ను నీవు దాహమునకు ఇమ్మని అడుగుచున్నావేమిటి అంటే, యూదులు సమరయులు యూదులు సమరయులతో చేయరు. ఎందుకనంటే యూదులు సమరయులు మిశ్రిత జనాంగం. అది కూడా మనకు కొద్దిగా వివరంగా కావాలి అంటే 2 రాజుల గ్రంథము
17వ అధ్యాయము 24వ వచనం మీ అవగాహన కొరకు 17వ అధ్యాయము 24వ వచనం రెండు రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం అష్షూరు రాజు బబులోను కోత హవ్వ హమాతు సపర్వయము అను దేశముల నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక షోమ్రో వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములో కాపురము చేసిరి అయితే వారు కాపురమును ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములు పంపెను అవి వారిలో కొందరిని చంపెను అష్షూరు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలులను చెరగొనిపోయిన తర్వాత ఆ ఇశ్రాయేలు దేశములో అది ఖాళీగా ఉన్నందున షోమ్రోను పట్టణంలో ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఈ బబులోను కోత హవ హమాతు సెపర్ అనే దేశాల నుండి జనులను రప్పించి ఆ ఇశ్రాయేలు దేశంలో కాపురం ఉంచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదే ఆ షోమ్రోనే సమరయ అనగా మిశ్రిత జనాంగము. సమరయల గ్రామంలో ఆ మిశ్రిత జనాంగము కాపురం ఉంటూ ఉన్నారు. అనగా వారి విధులు వేరుగా ఉన్నాయి, యూదుల యొక్క విధులు వేరుగా ఉన్నాయి. అందుకనే ఆ యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అంతేకాదు వారు గెరిజీము అనే కొండ మీద వారు ఆరాధన చేస్తూ ఉండేవారు, పర్వతములలో ఆరాధన చేస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ ఈ మిశ్రిత జనాంగము ఒకవేళ ఈ యూదయ అనే ప్రాంతం నుండి నజరేతు అనే ప్రాంతానికి వెళ్ళాలి అంటే వీళ్ళు ఏం చేసేవారంటే యోర్దాను నది దాటి మళ్ళీ తిరిగి అటు వెళ్ళేవాళ్ళు కానీ సమరయ మీదుగా దగ్గర అయినప్పటికీ కూడా సమరయ గ్రామం మీదుగా ప్రయాణం చేసేవారు కానే కాదండి. కాబట్టి ఇక్కడ అందుకనే ఆ స్త్రీ ఆ మాట అంటుంది ఏమనంటే, యూదుడవైన నీవు అసలు ఇటు రానే రారు మీరు, కానీ ఇటు వచ్చారు, వచ్చి కూడా నన్ను దాహం అడుగుతున్నావేమిటి అని అడుగుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు అండి అందరికీ ప్రభువు, అందరినీ పాపులనందరినీ రక్షించడానికే, అదిగో అంటరాని వారందరినీ రక్షించడానికే, అదిగో ఎవరైతే వెలివేయబడ్డారో, ఎవరైతే తృణీకరించబడ్డారో వారిని రక్షించడానికి, ఉద్ధరించడానికి, ఎవరైతే నశించిపోతున్నారో వారిని వెదకి రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని ఏ భేదము కూడా లేదు. అందరూ ఆయన సృష్టించిన మనుషులే అని దేవుని వాక్యము. ఆమె గ్రహింపు లేకపోయినా ఓర్పుతో ఆయన అక్కడే నిలబడి ఆమె యొక్క ఆమె గ్రహించే వరకు కూడా ఒక్కొక్క ప్రశ్నకు ఆయన సమాధానం ఓర్పుగా చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అర్థం చేసుకోలేని స్థితిలో ఆమె ఉంది, ఎందుకంటే శారీరకమైన స్థితిలో ఉంది, తన యొక్క స్థితి ఏమిటో తాను గ్రహించలేని స్థితిలో ఉన్నది. అందుకనే ఈమె శారీరకమైన రీతిలోనే మాట్లాడుతుంది, యాకోబు కంటే గొప్పవాడవా, అసలు జీవజలం ఇవ్వగలిగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరనే సంగతి ఆమె గ్రహించలేకపోతుంది. యేసుక్రీస్తు తప్ప, యేసుక్రీస్తు మాత్రమే జీవజలమును అనుగ్రహించగలిగిన వాడు. తర్వాత చూడండి, అందుకు యేసు ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొనగను, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడూ కూడా దప్పికొనడు. నేనిచ్చే నీళ్ళు ఏమిటో తెలుసా? నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఏమో ఆత్మానుసారంగా మాట్లాడుతూ అదిగో జీవజలం ఏమిటో ఆ గ్రహింపు కలిగేటట్లుగా ఆమె మనోనేత్రాలు తెరవాలని ఆయన మాట్లాడుతుంటే ఆమె ఇంకనూ కూడా శారీరకంగానే ఆలోచన చేస్తూ ఉంది. ఆమె ఏమంటుందంటే, ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా నేను దప్పికొనకుండునట్లు, చేదుకొనుటకు ఇంత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, అప్పుడు అసలైన స్థితిలోనికి ఆ దేవుడు చూడండి ఆమెను నడిపిస్తూ ఉన్నాడు, ఆమెను ఇంకా గ్రహింపు లోతుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. ఒక్కసారే కాకుండా ఆమె ఆత్మానుసారముగా గ్రహించేటట్లుగా, ఆమె ఆత్మానుసారముగా ఆమె మనోనేత్రాలు వెలిగించబడేటట్లుగా ఆమెతో తన యొక్క సువార్తను పంచుకుంటూ, తన మాటలను పంచుకుంటూ చెప్తూ ఉన్న మాట ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఆమె ఆ నీళ్లు నిత్య జీవము అడిగిందో, ఆ దప్పికొనుటకు ఇంత దూరం రాకుండా నాకు ఆ నీళ్లు కావాలని ఎప్పుడైతే అడిగిందో, వెంటనే యేసు ప్రభు అన్నాడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఇక్కడ మనం అందరము కూడా గమనించవలసింది
యేసు క్రీస్తు మనందరికీ రక్షణ ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడండి. యేసు క్రీస్తు మనలందరిని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. యేసు క్రీస్తు మనలను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి అనగా మోక్షానికి తీసుకువెళ్ళడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. కానీ రక్షణ అనేది మన పాప స్థితి ఒప్పుకోనకుండా రక్షణ రాదు. మనం ఏమటో మనం గ్రహించకుండా, మన స్థితిగతులు ఏంటో మనం గ్రహించకుండా, మనం ఏ స్థితిలో ఉన్నామో గ్రహించకుండా, మన యొక్క పాప స్థితి, మన నైజం, మన స్వభావం, మన యొక్క స్థితి, మన యొక్క హృదయ యొక్క హృదయములో ఉన్న ఆ యొక్క కల్మషాన్ని మనం కడిగి వేసుకోకుండా, దేవుని సన్నిధిలో ఆ పాపాలు ఒప్పుకోకుండా రక్షణ రాదు. దానినే మారు మనసు అన్నారు. పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడైతే మనం చేసినవన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకుంటామో అప్పుడే రక్షణ వస్తుంది. ఇది ఎవరో తీసుకువెళ్ళి బలవంతంగా ముంచేసేది కాదండి, అది రక్షణ కాదు. అలాగైతే ఈమెను వెనువెంటనే రాగానే అమ్మా నువ్వు బాప్తీసం తీసుకొని బాప్తీసం ఇచ్చేసేవాడేమో కాదండి. నేను నీకు ఆ నీళ్లు ఇవ్వాలి అంటే నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్మన్నాడు. ఎందుకు పెనిమిటిని తీసుకురమ్మన్నాడు? యేసుక్రీస్తు సర్వాంతర్యామి. యేసుక్రీస్తు అప్పటి వరకు సమరయ గ్రామంలో ఎప్పుడు కూడా ప్రవేశించలేదు. మొట్టమొదటిసారి సమరయ గ్రామానికి వచ్చాడు. ఆ సమరయ స్త్రీ గురించి సమస్తమును తెలుసు. ఎలాగంటే ఆయన హృదయ అంతరంగములను పరిశోధించువాడు. ఆయన అంతటా నివసించే సర్వవ్యాపి సర్వశక్తిమంతుడు కాబట్టి ఆమె యొక్క హృదయాన్ని, ఆమె యొక్క రహస్య పాప జీవితాన్ని ఎరిగిన వాడై ఆమెతో అంటున్నాడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా, అప్పుడు నేను నీకు రక్షణ ఇస్తా, అప్పుడు నేను ఆ నీళ్లు నీకు ఇస్తాను. అప్పుడు చూడండి 17వ వచనం, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివా. నేను ఇక యేసుక్రీస్తు ఆమె యొక్క ఆ రహస్య జీవితం అంతా కూడా బట్టబయలు చేస్తున్నాడు. అదిగో ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా నీకున్న పరిస్థితి ఇది ఏంటంటే, నీకు పెనిమిటి లేడన్న మాట నిజమే, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, కానీ ఇప్పుడు ఒక ఇంటిగాడ ఒకడు ఉన్నా, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. అంటే ఆమె యొక్క జీవితం ఎంత భయంకరంగా ఉందో, ఎంత వ్యభిచారం అనే పాపంలో ఉన్నదో ఇక్కడ దేవుడు చెప్పేశాడు. విని వెంటనే ఆమె ఎప్పుడైతే తన రహస్య జీవితాన్ని చెప్పాడో అప్పుడు ఆమె గ్రహిస్తుంది. ఏమనంటుందంటే 19వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదట్లో అంది, నీవు యూదుడువు కదా, నన్ను దాహానికి అడుగుచున్నావు ఏమిటి అంది. శారీరకంగా ఆలోచన చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే తన యొక్క రహస్య జీవితాన్ని అంతా కూడా యేసుక్రీస్తు చెప్పాడో అప్పుడు అంటుంది, నీవు ప్రవక్తవు అని నేను గ్రహించుచున్నాను, దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తుకి సమస్తము తెలుసండి. మన అంతరంగంలో ఏముందో, మన యొక్క రహస్య జీవితం ఎలా ఉందో మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము తెలుసు. ఎందుకనంటే ఆయన హృదయములను అంతరంగములను పరిశోధించే దేవుడు. ఆయనకు ఎవరో కూడా ఈమె ఇలాంటి పాపం చేస్తుంది, ఈమె ఇలాంటి దుర్మార్గురాలు, అతి ఈయన నరహంతకుడు అని ఆయనకి వెళ్ళి ఏమీ చెప్పాల్సిన పని లేదు అంటండి. ఎవరో ఎవరి గురించి కూడా సాక్ష్యము చెప్పాల్సిన పని లేదు. ఆయన పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయన కనిపెట్టగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒకవేళ మనుషుల్లో నేను నా తల్లిదండ్రులకు తెలియకుండా నేను పాపం చేస్తున్నాను, వారికి తెలియదులే అని ఒకవేళ యవనస్తులు అనుకుంటున్నారేమో, నా భర్తకు తెలియకుండా నేను పాపం చేస్తున్నాను, లేకపోతే నా భార్య తెలియకుండా నేను పాపం చేస్తున్నాను, నా భార్యకి తెలియదులే, నా భర్తకు తెలియదులే అని అనుకుంటున్నారేమో. దేవునికి సమస్తమును తెలుసు. ఎక్కడ తప్పించుకున్నా ఆయన కోర్టులో మనం తప్పించుకోలేం, ఆయన యొక్క సన్నిధిలో. చూడండి ఇక్కడ సమరయ స్త్రీ అంటుంది, నా పెనిమిటి లేడని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా నీకు పెనిమిటి లేదని బాగానే చెప్పావు, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, నీ రహస్య జీవితం అంతా కూడా ఇది అని ఎప్పుడైతే చెప్పాడో విని వెంటనే ఆమెలో ఒక పశ్చాత్తాపం కలుగుతుంది. అంతేకాదు ఆమె ఆ ప్రవక్త అని గ్రహించుచున్నాను అని సెలవిచ్చిందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి
కొద్దిగా ముందుకు వెళ్ళి ఎలా ఆరాధన చేయాలో కూడా ఆమె తెలుసుకుంటూ ఉంది. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నదని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, అనగా యూదా జాతిలో నుండి ఉద్భవించిన యేసుక్రీస్తు ద్వారానే సమస్త మానవాళికి, సర్వలోక మానవాళికి కూడా రక్షణ కలుగుచున్నదని స్పష్టంగా యేసుక్రీస్తే తన గురించి చెప్తూ ఉన్నాడు. సమరయ స్త్రీతో రక్షణ అనగా నరకము నుండి తప్పించబడి పరలోకం చేర్చబడటం. రక్షణ అనగా పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుకొని పవిత్రంగా జీవించటమే రక్షణ. ఆ రక్షణ పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది కానీ ఆ అబద్ధమైన వాటిని ధరించేది ఏది కూడా పరలోకంలో ప్రవేశించదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకనంటే మనం పవిత్రం చేయబడాలి అంటే యేసుక్రీస్తు రక్తము తప్ప మరొక సాధనం ఈలో లోకంలో ఏదియు లేదని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ రహస్య జీవితం అంతా కూడా ప్రభువుకు తెలుసు. అయితే ప్రభువులో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? నువ్వు ఇంతకు ముందు ఉన్నట్లుగా నువ్వు ప్రభువు రక్తము చేత కడగబడిన తర్వాత ఉండవు అని ఆ మత్స, ఆ డాగు మొత్తం కూడా కడిగి వేయబడుతుంది. ఇంతకుముందు వ్యభిచారం అవ్వచ్చు, ఇంతకుముందు నరహంతకుడు అవ్వచ్చు, ఇంతకుముందు తాగుబోతు అవ్వచ్చు, ఇంతకుముందు తిరిగిపోతూ తిండిపోతూ అవ్వచ్చు, కానీ యేసుక్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడినప్పుడు యేసుక్రీస్తు నిన్ను ఒక నూతనమైన సృష్టిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా ఆయన నిన్ను మార్చగలిగిన సమర్థుడు. ఈ లోకంలో అలాంటి సాధనం ఏది కూడా, యేసు రక్తానికి మించిన సాధనం ఏది కూడా లేదని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆరాధన గురించి రాయబడి ఉన్నది. చాలామంది తెలియకే ఎవరిని ఆరాధన చేస్తున్నామో తెలియకే ఆరాధన చేస్తున్నారు. ఆ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు, మీకు తెలియని దానిని మీరు ఆరాధన చేస్తున్నారు. కానీ మేము ఆరాధించే ప్రభు ఎవరో, మేము ఆరాధించే దేవుడు ఎవరో మాకు తెలుసు. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని మరి ఆరాధన చేస్తున్నాం. ఆయనను అనుభవించి మరి ఆరాధన చేస్తున్నాం. ఆయనను మేము వ్యక్తిగతముగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పొంది, వ్యక్తిగతంగా మేము అనుభవించి మేము ఆరాధన చేస్తున్నాం. సమరయ స్త్రీలు, సమరయ పట్టణంలో కూడా ఆ సమరయ గ్రామస్తులు ఏమని చెబుతున్నారంటే, వాళ్ళు చూడండి 41వ వచనం, నేను ఇందాక చదివిన రీతిలో, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులను నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని, మా మట్టుకు మేము రుచి చూచి, మా మట్టుకు మేము అనుభవించి ఇతను ఈ వ్యక్తి లేకపోతే ఈయన నిజముగా లోక రక్షకుడు అని మేము గ్రహించుచున్నాం, మేము నమ్ముచున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరో మార్చేశారు, ఎవరో బలవంతంగా మార్చారంటున్నారండి, కాదండి. సమరయ్య గ్రామస్తులు ఏం చెబుతున్నారంటే, ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము ఆయనను అనుభవించాం, ఆయనను రుచి చూచాం, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన నిజమైన దేవుడని, నిజముగా లోకానికి రక్షకుడు, ఏ దేశానికో కాదు, ఏ ప్రాంతానికో కాదు, నిజముగా లోక రక్షకుడని మా మట్టుకు మేము తెలుసుకొని నమ్ముచున్నాం, తెలుసుకుని ఆరాధన చేస్తున్నాం. మా దేవుడు ఎవరో మాకు తెలుసు, మా దేవుడు జీవము కలిగిన వాడు, మా దేవుడు సజీవుడు, మా దేవుడు మా కొరకు ప్రాణము పెట్టిన వాడని వారు సాక్ష్యము చెబుతూ ఉన్నారు. కాబట్టి గ్రహించండి, ఆరాధన అనేది తెలుసుకుని ఆరాధన చేయాలి, గుడ్డిగా ఆరాధన చేయకూడదండి. మనం ఆరాధించే దేవుడు ఎవరో గ్రహించి ఆయన పరిశుద్ధుడా కాదా, ఆయన పవిత్రుడా కాదా, ఆయన నిజముగా మనలను పరలోకానికి చేర్చేవాడా కాదా
అని గ్రహించిన వారమై ఆరాధన చేయాలి. అందుకనే 24వ వచనం ఆయనను ఎలా ఆరాధన చేయాలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి, ఆచార కర్మకాండలతో కాదండి, బాహ్యపరమైన లేకపోతే శరీరముతో కాదండి, ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధన చేసేవారుగా ఉండాలని ఆయన వారికి. అదిగో ఆ సమరయ స్త్రీతోనే కాదు మనందరితో ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజముగా నిజమైన ఆరాధన, ప్రభు సన్నిధికి చేరే ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన. అనగా అంతరంగములో ఆయన సత్యాన్ని కోరుచున్నాడు. అదిగో అంతరంగములో ఆయన పరిశుద్ధత కోరుచున్నాడు. అంతరంగములో పరిశుద్ధత లేకుండా, అంతరంగములో సత్యము లేకుండా నువ్వు ఎన్ని పూజలు పునస్కారాలు ఎన్ని చేసినా, ఎంత ఆరాధన చేసినా అది వ్యర్థమైపోతుంది. అందుకనే ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు, వారి పెదవులతో ఆరాధన చేస్తున్నారు, కానీ వారి హృదయము నాకు ఎంతో దూరంగా ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి హృదయం పూర్వకంగా ప్రభువుని ఆరాధన చేయాలి. పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఆమెకు 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తన బిడ్డన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా యేసు అంటున్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి పితరులు చెప్పారు యేసయ్య క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చి మాకు సమస్తము మీకు సమస్తము తెలియజేస్తాడంటే విని వెంటనే ఆయన ఎవరో మొదట యూదుడు అని చెప్పింది, ఆ తర్వాత ఒక ప్రవక్త అని అంది. కానీ ఇప్పుడు అసలైన నిజం ఏమిటో తెలుసా అండి, ఆయన క్రీస్తనబడిన మెస్సయ అనగా రాబో యూదులు ఎవరి కోసమైతే, ప్రపంచమందరూ ఎవరి కోసమైతే పరితపించారో చూశారో ఆ మెస్సయే ఆ స్త్రీతో మాట్లాడుచున్నాను అని చెప్పగానే ఆమెకు ఎక్కడ లేని సంతోషం. నిజమైన దేవునితో ఇప్పుడు వరకు నేను మాట్లాడానా, అయ్యో తెలివి తక్కువగా మాట్లాడాను అని ఆమె వెను వెంటనే అక్కడ తన కుండను పారవేసి ఊరిలోనికి వెళ్ళి ఊరి వారందరికీ కూడా ఉన్న విషయాన్ని చెప్పేసింది. ఏమనంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూద్దిరి కాని రండి అని చెప్పి గొప్ప సువార్త ప్రకటించి ఊరు గ్రామం అంతటిని కూడా ప్రభు దగ్గరకు నడిపించింది. ఆమె ఏం చేసింది, పాప జీవితం, నా పాప రహస్య జీవితాలన్నీ చెప్పాడు ఆయన. ఆయన క్రీస్తు కాడా, ఆయన మెస్సయ్య కాడా, రండి చూద్దురు కానీ అని ఎప్పుడైతే చెప్పిందో ఆయన వచ్చాడు. ఆ వాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చేమనుకున్నారంటే, అయ్యా ఇప్పుడే వెళ్ళొద్దు, 2 రోజులు మా దగ్గర ఉండమంటే ఆ 2 రోజులు అక్కడ ఉండి ఆ వారికి సువార్త ప్రకటించాడు, వారికి వాక్యాన్ని బోధించాడు. యేసుక్రీస్తుని రుచి చూచిన వారు, యేసుక్రీస్తుని పర్సనల్గా ఆ వ్యక్తిగతంగా అనుభవించిన వారు చెప్పకుండా ఉండలేరండి. ఆ స్త్రీ చేసిన పని అదేనండి, ఆ స్త్రీ చేసిన పని అదే. వాస్తవాన్ని, నిజమైన దేవుడిని ఆ గ్రామానికి పరిచయం చేసింది. నిజమైన దేవుడిని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకు చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే ఆ అనుభూతి పొందిన వారికే తప్ప పొందని వారికి తెలియదండి. ఈమె కూడా, ఈ స్త్రీ కూడా శారీరకంగా ఆలోచన చేస్తుంది, మీరు యూదులు, మేము సమరయలం, లేకపోతే మీరు ఆ దేశం, మాది ఈ దేశం, ఇలా శారీరకంగా ఆలోచన చేస్తుంది. కానీ ఆత్మయందు ఆలోచన చేయలేదు. తర్వాత కొంత అర్థమైన తర్వాత ప్రవక్త అంది, ఆ తర్వాత యేసుక్రీస్తుని మెస్సయ్య అని, నిజమైన దేవుడని అందరికీ పరిచయం చేస్తుంది. ఆమెలో ఉన్న పాపపు మరకలన్నీ తొలగించబడినాయి, పాపపు స్థితి అంతా తొలగించబడింది, ఆమె ఒక నూతనమైన సృష్టిగా మార్చబడింది. రహస్యంగా ఎవరో రానప్పుడు మధ్యాహ్నం వేళ రహస్యంగా వచ్చి ఆ నీళ్లు తీసుకువెళుతున్న ఆమె ఇప్పుడు ఊరిలోకి బహిరంగంగా వెళ్ళింది. ఎందుకంటే తన పాప నైజం మారిపోయింది, తాను పరిశుద్ధురాలుగా మార్చబడింది, తాను నీతిమంతురాలుగా మార్చబడింది. ఇప్పుడు ధైర్యంగా చెప్పండి, మనం అనుకుంటాం ఏ తప్పు చేయని వాడు ధైర్యంగా ఉంటాడు, అవునండి. ఈమె తన తప్పును గ్రహించి ఒప్పుకొని ఇప్పుడు పరిశుద్ధురాలుగా మార్చబడింది. ఇప్పుడు
వెళ్ళి గ్రామంలో అందరికీ ఆ తనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వారందరికీ తనకంటే మంచి సాక్ష్యం ఉన్న వారందరికీ కూడా మంచి పేరు ఉన్న వారందరికీ కూడా ఈమె వెళ్ళి ప్రభువుని పరిచయం చేసి ప్రభు దగ్గరికి ప్రజలను నడిపించి గ్రామం గ్రామంలో కూడా గొప్ప ఉజ్జీవాన్ని రగిలించింది గ్రామం గ్రామం కూడా కదిలి ప్రభు దగ్గరికి వచ్చారు ప్రభు మాటలు విన్నారు అప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి గాక ఆ స్త్రీ ఏదో మమ్మలను మాయ చేసి చెప్పలేదు ఆ స్త్రీ ఏదేదో చెప్పలేదు కానీ ఆమె చెప్పింది నిజమే కానీ ఆమె చెప్పిన దానికంటే మేము ఇప్పుడు మాంతట మేము మా మట్టుకు మేము విని నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని మేము నమ్ముచున్నాము దేవుని స్తోత్రం కలుగును గాక ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఎవరో ఏదో చెప్పారని ప్రలోభ పెట్టారని ఇదేదో మతం అని అనుకోవద్దండి శారీరకంగా మీరు యూదులు మేము సమరయులం ఈ ఆలోచన తొలగించుకొని నిజమైన దేవుని యొద్దకు మన కట్లన్నీ తెంచబడి వ్యర్థమైన ఆలోచనలు తెంచబడి నేను మొదట్లో చెప్పిన రీతిగా మనుషులలో భేదాలున్నాయి కానీ ఆయనకు ఏ భేదం లేదు ఆయన అందరి కొరకు వచ్చాడు ఆయన లోకరక్షకుడు లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చిన గొప్ప దేవుడు మన కొరకు అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో మన కోసం దారపోసి మన పాపములన్నిటిని కూడా కడిగివేసి పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని గ్రహించిన వారమై దేవుని యందు విశ్వసించినప్పుడు అది ఆ సమరయ గ్రామస్తులు ఏ విధంగా అయితే మా మట్టుకు మేము విని నమ్ముచున్నాం తెలుసుకుని నమ్ముచున్నాం నిజముగా లోకరక్షకుడని నమ్ముచున్నామని నీవు కూడా విశ్వసించినట్లయితే దేవుడు నిన్ను కూడా ఆ రక్షణ అనే గొప్ప వరాన్ని దేవుని వరాన్ని నీకు అనుగ్రహించి పరలోక రాజ్యంలో సమృద్ధిగా నీకు ప్రవేశం అనుగ్రహిస్తాడు ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కానీ ఆచార వ్యవహార కర్మకాండలతో కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది సమరయ గ్రామం ఏ విధంగా అయితే ఉజ్జీవింప చేయబడిందో ఈరోజు ఈ మాటలు వింటున్న నీ హృదయంలో కూడా ఈ మాటలు వింటున్న మీ గ్రామంలో కూడా గొప్ప ఉజ్జీవం రగిలించబడను గాక గొప్ప మార్పు కలుగును గాక ప్రభు అయిన యేసుక్రీస్తు నిజముగా లోక రక్షకుడని ప్రతి ఒక్కరూ తెలుసుకుందరు గాక ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆయన మార్గంలో నడిచి ఆయన ఇచ్చే పరలోకాన్ని సమృద్ధిగా అనుభవించుదురుగాక అటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమేన్ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన తండ్రి కృప కలిగిన దేవా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాలు నాయన తండ్రి లూదియా హృదయం తెరవబడినట్లుగా ఆ సమరయ స్త్రీ మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడాలి గ్రామంలో ఎలాంటి ఉజ్జీవం రగిలించబడిందో అనేక మంది రక్షించబడ్డారో అనేక మంది వెలిగించబడ్డారో అయ్యో గ్రామం గ్రామం కూడా ప్రభు వైపు తిప్పబడి నిజముగా లోకరక్షకుడని ఏ విధంగా నమ్మారో ప్రతి ఒక్కరూ ఆ విధంగా నాయన రక్షించబడటానికి నీ వరాన్ని పొందుకోవటానికి నీ కృపను దయచే నాయన శారీరకమైన అయా భేదాలు విమతాలు తొలగించి నాయన అయా యూదుడని గ్రీస్తు దేశస్థుడని భేదం లేదు కానీ అంతటిని అందరూ మారు మనసు పొందవాలని ఆజ్ఞాపించుచున్న దేవా ప్రతి ఒక్కరూ మారు మనసు రక్షణ అనుభవంలోకి నడిపించుకుందరుగా నడిపించబడదురు గాక అంతేకాదు నాయన అనారోగ్యంతో ఉన్నవారు ఎవరైతే స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి కుటుంబపరమైన చిక్కులు సమాధానం లేక అయా నాయన తాగుబోతు తిరుగుబోతులను మార్చండి అయా వ్యభిచారణ దొంగల ద్రోహులను మార్చండి నాయన నీ రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించి పరిశుద్ధులుగా మార్చి నీ యొక్క సాధనాలుగా వారిని వాడుకొనమని ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం అనుగ్రహించి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో గొప్ప వెలుగును దయచే గొప్ప కృపతో నింపండి వారి కుటుంబాల్లో నాయన నీ సమృద్ధికరమైన ఆశీర్వాదం అనుగ్రహించమని ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినట్లుగా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ దీవించబడినట్లుగా ఈ ప్రార్థనలో ఏకీభావిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగినట్లుగా నువ్వు దీవించి మీరే మహిమ పొందుకొనమని అడగక మర్చిన అనుగ్రహించమని ఏసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధానుడైన జీవం కలిగిన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనములు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ యెహోషువా కమ్మెల బేతేలు ప్రార్థనా మందిరం లేలగరువు గూడూరు మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు ఊహించని సి